పురుషోత్తమాయ నమః. రాక్షసులు ఆ ధన్వంతుని ఆయన చేతిలో ఉన్నటువంటి అమృతంతో నిండిన కలశాన్ని చూశారయ్యా. వారికి మతనంలో పుట్టిన వస్తువులన్నిటినీ తామే పొందాలనే ఆశ ఎక్కువగా ఉంది. వెంటనే వారంతా ఆ కలశాన్ని ధన్వంతుని చేతి నుండి బలవంతంగా లాక్కొని పోయారు. రాక్షసులు అలా అమృత కలశాన్ని తీసుకుపోతుండగా దేవతల మనస్సు ఎంతగానో బాధపడింది. ఇంత కష్టపడి ఏంటి ఇట్లయిపోయింది, వారికి దుఃఖం కలిగింది. వారు శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి తన సేవకుల పనిని చేసి పెట్టే భగవంతుడు కదా, ఆయన మాట ఇచ్చాడు కదా. ఆయన దేవతలు పొందినటువంటి దీనావస్థను చూసి వారితో ఇలా అన్నాడు, దేవతలారా మీరు దుఃఖించకండి, మీ పనిని నేను నా మాయతో రహస్యంగా పూర్తి చేస్తాను అన్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, రాక్షసుల మనస్సులో అమృతాన్ని పొందాలనే పేరాశ నిండి ఉంది. అందుచేత వారు నేను ముందు అంటే నేను ముందు అని, నువ్వు కాదంటే నువ్వు కాదు అని ఇలా పరస్పరం అమృతం కోసమే కలహించుకున్నారు. సత్యయాగం యొక్క ఫలం అందరికీ లభిస్తుంది. అదేవిధంగా అమృతోత్పాదనంలో ఇరుపక్షాల వారు సమానమైన పరిశ్రమ చేశారు. కనుక లభించిన అమృతంలో దేవతలకు కూడా భాగం ఉంది. వారి భాగాన్ని వారికి ఇవ్వాలి, అదే సనాతన ధర్మం. కానీ రాక్షసులు దీన్ని అతిక్రమించారు. రాక్షసుల్లో బలశాలురు కలశాన్ని పట్టుకొని పారిపోతూ ఉండగా బలహీనులైన రాక్షసులకు వారిపై ఈర్ష్య కలిగి వారిని చాలాసార్లు అడ్డుకున్నారు. ఎందుకంటే బలాఢ్యులు ఎతకపోతూ వాళ్లే తాగేస్తారు. నిర్బలుడైనటువంటి వాళ్ళు రాక్షసులు బాధపడ్డారు. ఇక్కడేమో దేవతలు ఏడుస్తున్నారు. ఈ విధంగా వారిలో వారే కలహించుకోసాగారు. వాళ్ళకి వాళ్ళ పోట్లాట వచ్చేసింది. ఏతస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషిద్రూపమ నిర్దేశ్యం దధార పరమాద్భుతం. అప్పుడు సకలోపాయాలు, ఎన్నెన్నో సకలోపాయాలున్నాయో, అన్ని ఉపాయాలు తెలిసినటువంటి వాడు సర్వసమర్థుడైనటువంటి శ్రీహరి వర్ణించలేని అత్యంత సౌందర్యమైన యువతి రూపాన్ని ధరించి వారి మధ్యలో నిలిచాడు. ఆమె సర్వాంగ సౌందర్యము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమె కలువలాగా శ్యామల వర్ణాన్ని కలిగి చూడముచ్చుడగా ఉంది. సమమైన చూపులను కలిగి ఉంది. కరుణాభరణాలను ధరించి ఉంది. తన పెద్ద కొప్పులో విరిసిన మల్లెమాలను చక్కని మెడలో కంఠాభరణాన్ని చక్కని భుజాలపై వంకీలను ధరించి ఉంది. నిర్మలమైన చీరతో కప్పబడినటువంటి ద్వీపం లాంటి నితంబాలను కలిగి ఉంది. నడుముకు శోభిల్లే వడ్డాణాన్ని, అందంగా నడిచే పాదాలకు అందరను ధరించి ఉంది. చక్కని చెక్కెళ్ళు, ఎత్తైన ముక్కుతో ఆమె ముఖం అందంగా ఉంది. వినూత్నమైనటువంటి యవనంతో వెలసలిస్తుంది. స్తనభారం వల్ల ఆమె నడుము కృశించి ఉంది. ఆమె ముఖం యొక్క పరిమళానికి తుమ్మెదలు ప్రవేశించి ప్రీతి అవన్నీ ప్రీతిగలవై జూంకారం చేస్తూ ఉండగా ఆమె కళ్ళలో తడబాటు కనిపించసాగింది. ఆమె సిగ్గుతో చిరునవ్వుతో కనుబొమ్మలను విలాసంగా విరిచి తన చూపులను వారిపై విసిరింది. అంటే అక్కడ చూసింది. ఆ చూపులకు రాక్షస సేనా నాయకుల హృదయాలలో కోరినటువంటి ఎంతగానో కోరికలు పెరిగిపోయాయి. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తం. ఇక మనం 9వ అధ్యాయానికి వెళదాం. ఈ అధ్యాయంలో శ్రీహరి
మోహినీ రూపాన్ని ధరించుట అనేటువంటి విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, ఓ పరీక్షిత్ మహారాజా, ఆ రాక్షసులు ప్రేమభావాన్ని విడిచి దోపిడి దొంగల్లాగా ప్రవర్తించారు. అమృత కలశాన్ని ఒకరి నుండి మరొకరు లాక్కొని విసిరి వేసుకున్నారు. ఇంతలో వారు తమ వైపు వస్తున్నటువంటి ఈ యొక్క యువతిని చూశారు. చూడండి, వీళ్ళ యొక్క మధ్యలో ఆ మాయా యువతి వస్తున్నదండి. ఆహా, ఏమా రూపం, ఏమా కాంతి, ఎవరో ఈ నూతన యువన ఈ యవనవతి అనేవారు తమలో తాము అనుకున్నారు. నూతనంగా ఉంది సృష్టిని, నూతనంగా ఉంది సృష్టిలో ఇటువంటిది మేము చూడలేదే, మొదటగా చూస్తున్నామే, నవయవన యువతి ఎవరబ్బా. వారి హృదయాలలో మన్మథుడు పుట్టాడు, వారిలో కామ వికారాలు కలిగాయి. అంతే, వారందరూ ఆమె వైపు పరిగెత్తి ఆమె చెంతకు చేరి ఆమెను ఇలా ప్రశ్నించారు. పద్మపత్రాల వంటి కన్నులు గల ఓ సుందరి, నువ్వెవరివి, ఎక్కడి నుండి వచ్చావు, ఏమి చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎవరిదానివి చెప్పు, నువ్వు మా మనస్సులను దోచివేస్తున్నావు కదా. దేవతలు, రాక్షసులు, సిద్ధులు, గంధర్వులు, చారణులు, లోకపాలకులు కూడా ఇంతవరకు నిన్ను తాకి ఉండరని మేము తలుస్తున్నాం. అటువంటిది ఇక మానవులు స్పృశించి ఉండాలనే వేరుగా చెప్పవలసిన పని లేదు కదా. వాళ్లే తగలలేదు, ఇంకా మానవులు ఎట్లా తగులుతారు తల్లి, ఎట్లా ఉన్నావు నువ్వు చూడటానికి. చక్కని కనుబొమ్మలు గల ఓ సుందరి, దైవమే మాపై దయతలిచి ప్రాణుల సకలేంద్రియాలకు మనస్సునకు ప్రీతి కలిగించటానికి నిన్ను నా మా వద్దకు పంపించాడేమో. అవును, అదే నిజం. మా ప్రాణ జీవులకు అందరికీ, ఇంద్రియాలందరికీ కూడా సంతోషాన్ని కలిగించటానికి మా దగ్గర పంపించాడేమో పరమాత్ముడు. సన్నని నడుము గలవో మాణిని, మేము జ్ఞాతులమే, సోదరులమే, అయినా ఒక వస్తువు విషయంలో పోటీపడి శత్రుత్వం కలిగి ఉన్నాం. మా అదృష్టం కొద్ది నువ్వు దైవం చేత మా వద్దకు పంపించబడ్డావు. మాకు ఈ వైరం తొలగించి సుఖాన్ని కలిగించు. మేము కశ్యప ప్రజాపతి పుత్రులము, సోదరులము, అమృతం కోసమని మేము సమానంగా శ్రమించాము, కనుక మాకు న్యాయం చెయ్యి. కలహం రాని విధంగా మాకు అమృతాన్ని పంచిపెట్టు. మేము చాలా ఒకరినొకరు కొట్టుకుంటున్నాం. మేమిద్దరూ అన్నదమ్ముళ్ళు అయినప్పటికీ ఈ ఒక వస్తువు విచారంగా ఇట్లా కొట్టుకుంటున్నాం, మాకు సమంగా చేసి పెట్టు, మాకు పంచటంలో ఏమాత్రం భేదబుద్ధి చూపవద్దు అన్నారు. కపటమైన యువతి వేషాన్ని ధరించినటువంటి శ్రీహరిని రాక్షసులు ఇలా ప్రార్థించగా ఆయన వారిని చూసి చిరునవ్వు నవ్వాడు. ప్రీతిని కలిగించే తన నడక వంటి చూపులతో వారిని చూస్తూ ఇలా అన్నాడు, మీరేమో కశ్యప ప్రజాపతి పుత్రులు, నేనేమో వేశ్యను, మీరు నా మాట ప్రకారం నడుచుకుంటామని అంటారేమిటి? ఎందుకంటే వివేకవంతుడు ఏ కాలంలోనూ కామాన్ని వృద్ధి కావించే యువతిని నమ్మడు. ఉపేంద్రాయ నమః.